హర్సాటాలజీకి స్వాగతం. నేను వెంకీ, బైక్స్ లోపల రండి. ఈరోజు నేను శ్రీవారి మెట్ట దగ్గర ఉన్నాను. ఆ ముందు వీడియో మీరు చూసే ఉంటారు, నేను ఇంకోటి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, తిరుపతిలో వేరు పడడం అని చెప్పేసి. సో పొద్దున్నే బయలుదేసేసి శ్రీవారి మెట్ట దగ్గరికి వచ్చాను అనమాట. శ్రీవారి మెట్టు పైన నుంచి కిందకి వెళ్ళేసేసి మళ్ళీ వెంటనే పైకి ఎక్కుదాం చెప్పి స్టార్ట్ అవుతూ ఉన్నానండి. సో ఇప్పుడు టైం అయితే కనుక మార్నింగ్ 6 వరకు అవుతూ ఉందండి. అండ్ ఆల్రెడీ స్టెప్స్ అయితే కనుక ఓపెన్లో ఉన్నాయి. సో నేను జస్ట్ నా వర్కౌట్ పర్స్పెక్టివ్లో ఎంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి ట్రై చేద్దామని నేను చేస్తూ ఉన్నాను అనమాట. సో దర్శనానికి సంబంధించి నా డీటెయిల్స్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. లేదంటే కనుక దాని డీటెయిల్స్ అయితే కనుక ఉంటాయి, ఇన్కేస్ శ్రీవారి మెట్లో వస్తే కనుక ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, బస్ ఎలా, అండ్ దాని టోకెన్ ఎలా ఇస్తారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చెప్పడానికి కవర్ చేస్తాను అనమాట నేను. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. శ్రీవారి మెట్టు మార్గం అంటే రెండు పక్కల నుంచి పొద్దున్నే 6 మాత్రమే తెరుస్తారు, మీరు అది గమనించగలరు. సో శ్రీవారి మెట్ల నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, టైం అయితే కనుక 6 ఎగ్జాక్ట్గా. నేను చేసేది ఏంటంటే ఇప్పుడు శ్రీవారి మెట్లో నుంచి పైన నుంచి కింద దిగేసేసి మళ్ళీ వెంటనే పైకి ఎక్కడం అనమాట. శ్రీవారి మెట్ అనేది తిరుపతి కొండకి వెనకాల ఉంటుంది, మీ అందరికి తెలిసే ఉంటుంది. వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ రూట్ అనమాట, అల్పిరి మార్గం కాకుండా. సో చూద్దాం ఎంత టైం పట్టింది అయితే కానీ తెలియదు. ఇది ఎక్కి కూడా చాలా సంవత్సరాలు అవుతూ ఉంటుంది. మొత్తం అయితే కనుక 2388 అడుగులు ఉన్నాయన్నమాట. డిస్టెన్స్ అయితే కనుక 2.1 కిలోమీటర్లు. సో చూడాలి ఎంత టైం అయితే పడుతుందో మనకి. స్టెప్స్ అయితే కనుక చాలా స్టీప్గా ఉంటాయి అలిపిరికి శ్రీవారి మెట్టుకి. ఇదేనండి డిఫరెన్స్, అలిపిరి మార్గంలో అయితే కనుక రోడ్డు ఉంటుంది, అక్కడక్కడ రిలాక్సింగ్గా రావచ్చు, కానీ శ్రీవారి మెట్లు అయితే కనుక స్టెప్స్ స్టీప్గా ఉంటాయి. చూడటానికి 1450 మెట్లు ఉన్నాయి 2300లో. ఎంత స్టీప్గా ఉంది అసలు ఇక్కడైతే కనుక. సో మనం కింద దిగుతున్నప్పుడు స్టెప్స్ కౌంట్ కనిపించింది కదా, దాన్ని ఎక్కేవాని కాదు, ఇంకా ఎన్ని ఉన్నాయని చెప్పేసి. స్టిల్ గుడ్, చూడొచ్చు మీరు అదనమాట. అలా వెళ్ళేసేసి అక్కడ స్టెప్స్ ఎండింగ్ ఉంటుంది. వెరీ నైస్, వెరీ నైస్ వ్యూ. ఇప్పుడు అలవేరు మంగపురం వ్యూ మొత్తం చూడవచ్చు అక్కడ మీరు. ఇది 1200 మెట్టు అండి. ఇక్కడ ఏంటంటే కింద ఇచ్చిన టోకెన్ని ఇక్కడ స్కాన్ చేస్తారనమాట. ఇక్కడ ఆ టోకెన్ స్కాన్ చేస్తేనే మనం క్యూలోకి పైకి వెళ్ళినప్పుడు అవి పనిచేస్తాయి, లేదంటే పనిచేయవు. సో భక్తులు కింద కలెక్ట్ చేసుకునే దర్శనం టోకెన్ అనేది ఇక్కడ తప్పకుండా స్కాన్ చేసుకోవాలి. నేను కింద మీకు చూపిస్తాను ఎక్కడ ఆ టోకెన్ కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. మార్నింగ్ అయితే క్లైమేట్ సూపర్గా ఉంది, క్లైమేట్ చాలా చల్లగా ఉంది. మనం అంత ఫాస్ట్గా దిగుతున్నా కూడా బాడీకి ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా ఉంది. తిరుమలలో బెస్ట్ పార్ట్. ఐదు ముక్కలుగా బా, ఎంత తొందరగా వచ్చేసారే, రోజు ఎక్కుతారా మీరు డ్యూటీకి ఈ రోజు? సూపర్ సూపర్. 1000 మెట్లు మార్క్ ఇప్పుడే క్రాస్ చేసామండి. సో అంటే కింద 1000 మెట్లు ఉన్నాయన్నమాట మనం వెళ్ళటానికి. మనం వచ్చింది 1250 మెట్లు అనమాట. అది దిగడానికి మనకి ఆల్మోస్ట్ 16 పట్టింది అనమాట టైము. సో చూడాలి మిగతా 1000 మెట్లు అంతసేపట్లో చేస్తాను. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఇదే అండి, ఎప్పుడైనా సరే జనాలే ఉండరు అనమాట. నేను లాస్ట్ టైం అలిపిరి చేసినప్పుడు కూడా 3 బయలుదేరాను, అసలు స్టెప్స్ మీద ఎవ్వరు, నేనే ఫస్ట్ ఉన్నాను అనమాట కింద నుంచి పైకి రావడం. సో ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ కూడా జనాలే లేదనమాట. ఆగస్ట్ 4 అండి, యాక్చువల్గా నా దర్శనం అయితే నిన్న అయిపోయింది. నేను 300 రూపాయలు దర్శనం చేశాను అనమాట. జనాలు అయితే కనుక బీభత్సంగా ఉన్నారు. మేము 4:00 దర్శనంకి వెళ్ళాను అనమాట. మేము 4 క్యూ లైన్లోకి వెళ్తే మా దర్శనం అయిపోయేసరికి నైటు 8:30 అయిందనమాట. సో ఒక స్టాఫ్ అంతా చెప్తా ఉన్నారు ఈ వీక్ డే అయితే కనుక జనాలు చాలా తక్కువ ఉన్నారు, ఓన్లీ సాటర్డే నిన్న మాత్రమే క్రౌడ్ చాలా ఎక్కువ వచ్చారని చెప్పేసి భక్తులు. సో 6:22 ఇంకో 500 మెట్లు మాత్రమే ఉన్నాయి. వెరీ నైస్. కింద నుంచి వస్తున్నారండి? 6:00 వదిలేరా బా, 20 వచ్చేసారు ఇక్కడికి. సూపర్ సూపర్. చెట్లన్నీ అయితే బాగా కవర్ చేసి ఉంచారు. అండ్ ఫారెస్ట్ అయితే కనుక ఇక్కడ కొంచెం దట్టంగా ఉంది.
ఇప్పుడు చాలా మంది జనాలు అయితే వస్తూ ఉన్నారు. 6 స్టార్ట్ అయ్యారు వాళ్ళంత కింద. సో 20-25 నిమిషాలు అందరూ పైకి మధ్య 500 స్టెప్స్ మధ్య కూర్చోాలన్నమాట. ఇప్పుడు మనం 250 మెట్లు మార్పు దగ్గర ఉన్నామండి. సో టైం అయితే కనుక 6:27 అంటే మనకి 2000 మెట్లు దిగడానికి ఎగ్జాక్ట్ 27 నిమిషాలు పెట్టుకున్నమాట. అంతే హరి నమస్కారంతో అలాగే ముందుకు వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ గేట్ కనపడతా ఉంది, ఆల్మోస్ట్ వచ్చేసాం అన్నమాట మనం. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ కూడా ఉందండి. చూస్తే కనుక మనం కావచ్చు ఇంకా 29:49 చూపిస్తా ఉన్నాం, అంటే 30 ఇంకా అవ్వలేదు టు బి హానెస్ట్. అక్కడ మటుకు వచ్చేసాం. చూడొచ్చు 30:18, 30:20 అండ్ ఇదన్నమాట యువర్ మెట్ బిగినింగ్. చూస్తే కనుక ఇక్కడ చాలా మంది చూడొచ్చు. బేసిక్ ఇక్కడ ఏంటంటే టోకెన్ ఇస్తారంటే టోకెన్ తీసుకొని స్ట్రైట్ అవే పైకి వెళ్ళిపోవడానికి, అది జనాలకి చూడొచ్చు. క్యూ అయితే కానీ చాలా పెద్దే ఉంది, చాలా మంది వచ్చి ఉన్నారు. టోకెన్ తీసుకున్నాక మేబీ స్టెప్స్ వాళ్ళు హిట్ చేస్తారు. ఓకే, నేనైతే కనుక పార్కింగ్ అలాంటిది చూపించలేదండి. ఇది స్టార్ట్ అయితే అలవేలు మంగాపురం నుంచి. మీకు కావాలంటే దాని గురించి కొన్ని డీటెయిల్స్ కూడా పెడతాను, బస్ టైమింగ్స్ ఏంటి అవన్నీ. స్టార్ట్ చేద్దాం ఇంకా క్లైమ్ చేయడం పైకి. కిందకి రావడానికి అయితే 30 పట్టింది, 15 అవుట్ పట్టింది. చూద్దాం మనం పైకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో. చూడొచ్చు ఎంత బైక్ స్టార్ట్ చేస్తున్నాం. స్టెప్ నెంబర్ 2 అన్నమాట ఇది. ఈ శ్రీవారి మెట్టు మార్గం నుంచే స్వయంగా వెంకటేశ్వర స్వామి నడిచి వెళ్ళారని చెప్తారండి, అందుకని ఈ పాదానికి ఇంత విశిష్టత ఉందన్నమాట. సో సెకండ్ ఏంటంటే 2388 మెట్లు కదండి. సో మామూలుగా అయితే ఎవరన్నా జనాలు ఎక్కేటప్పుడైతే కనుక మీరు రిలాక్స్డ్గా కొంచెం చూసుకొని ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా ఎక్కాలనుకుంటే ఒక 3 గంటలు టైం పడుతుందండి. 3 గంటల్లో ఆడుతూ పాడుతూ పైకి వెళ్ళిపోవచ్చు. లేదు కొంచెం తొందరగా వెళ్ళవచ్చు అనుకుంటే కనుక 2 గంటల లోపే పడుతుంది. మొదటి మండపం 450 స్టెప్స్ ఎక్కామండి. మనకి 11 నిమిషాలు పట్టింది. ఇంటికెళ్దాం. ఆరు వందలు ఎక్కామండి, ఇంకా 1780 ఎక్కాలి. ఓవరాల్ టైం అయితే 48 రాను. చాలా స్టీప్ అవుతా ఉంది 800 మీటర్ల తర్వాత. ఇప్పుడే 1000 మీటర్లు కంప్లీట్ అయ్యాను, నాకైతే 20 నిమిషాలు టైం పట్టింది 1000 మీటర్లు ఎక్కడానికి. ఇంకా 1250 ఉన్నాయి అన్నమాట. కింద తీసుకున్న టోకెన్లు అయితే వెరిఫై చేయాల్సింది ఇక్కడ అనమాట. ఇక్కడ వెరిఫై చేయకపోతే కనుక అది వ్యాలిడ్ కాదు. లేదు సార్ టోకెన్ తీసుకోలేదు, ఇప్పుడే కింద దిగా మళ్ళీ పైకి ఎక్కుతాం. వావ్, వ్యూ అయితే కనుక అదిరింది ఇక్కడ నుంచి. చూడొచ్చు 1200 స్టెప్స్ ఎక్కాము అండ్ 22 నిమిషాలు అయింది, ఇంకా 1200 ఎక్కాలి. హాఫ్ వే త్రూ. దిస్ ఇస్ కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. అన్ని హిల్స్ లాగే స్టార్టింగ్లో పెద్దగా స్టీప్ అయితే లేదు, మామూలుగా ఉన్న స్టెప్స్ రిలాక్సేషన్గా. కానీ 700 క్రాస్ అండ్ దగ్గర నుంచి అయితే కనుక స్టీప్నెస్ బాగా పెరిగిపోయింది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎలా ఉంది, స్టీప్గా ఉందో. సో యాజ్ యూ మేక్ ప్రోగ్రెస్ ఐ గెస్ ఇంత నుంచి స్టీప్ ఉండదు, మేము దిగాం కదా ఇప్పుడే. బట్ ఫ్యూ థింగ్స్ అండి, ఏంటంటే నాలుగా స్పీడ్ అలా వెళ్ళటానికి మాత్రం ట్రై చేయొద్దు. వాటర్ తీసుకోండి, లాట్ ఆఫ్ వాటర్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి 200-300 స్టెప్స్కి ఒకసారి ఆగండి, కానీ ఎక్కువసేపు కూర్చోవద్దు. కూర్చుంటే ఏదంటే మజిల్స్ రిలాక్సేషన్ వెళ్ళటం పట్టేస్తాయి అన్నమాట.
లైక్ జలుబు తెలియదు, కొంచెం 1 మినిట్ అలా ఆగి చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. పదిహేను వందల మెట్లు అయిందండి. డిస్టెన్స్ చూస్తే 4.7 కిలోమీటర్స్, 1 అవర్ అయింది. పద్దెనిమిది వందల స్టెప్స్ అనమాట, ఇంకా 588 మాత్రమే ఉన్నాయి. మనం స్టార్ట్ చేసి అయితే కనుక 1:09 పైకి ఎక్కడ స్టార్ట్ చేసి అయితే కనుక 33 నిమిషాలు అయింది. చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాను, అంటే కపుల్ ఆఫ్ సెకండ్స్ అనమాట. మళ్ళీ అయితే నేను స్టార్ట్ అయ్యాను. స్టెప్స్ ఎక్కాము, ఎక్కడ ఉంది మార్క్ ఇవ్వండి. 1 hour 12 minutes. ఇక వసతుల విషయానికి వస్తేనండి, మంచినీళ్ళ ట్యాప్లు అయితే ఇలాంటివి అడుగడుగునా ఉన్నాయన్నమాట. సో ఎండాకాలం అయినా కూడా మనకి నీళ్ళు అనేవి పుష్కలంగా లభిస్తాయి. రెండు ఏంటంటే వాష్రూమ్స్ అండి, ఒక 400-500 స్టెప్స్ కోసం ఇలా వాష్రూమ్స్ అనేవి ఉన్నాయి. లేడీస్కి జెంట్స్కి నీట్గానే ఉన్నాయన్నమాట. సో ఆ ప్రాబ్లం కూడా లేదు. అండ్ స్టెప్స్ మొత్తం కూడా పైన షేడ్ కవర్ అయ్యింది. వర్షం అయినా కూడా ఎండ అయినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది కలగదు. మెట్లు మాత్రమే అండి, 2 కిలోమీటర్లు ఆల్మోస్ట్ వచ్చేసాం అన్నమాట. ఇక్కడే చూసాము, వావ్ సూపర్. ఏడుకున్న వాడికి చెట్టకొట్టి ఉండనాలి. ఫ్రీ వారు మెట్టు కాళ్ళు నడకవచ్చు భక్తులు, ఇదే అన్నమాట. చూడచ్చు వెంకటేశాయ, చూడొచ్చండి. ఇప్పుడే పైకి వచ్చేసాం అనమాట. మొత్తం మనకి 1:19:30 పట్టింది. పైకి ఎక్కడానికి అయితే కనుక 40 నిమిషాలే అనమాట. సూపర్ అంటే సూపర్. క్లైమేట్ అంతా బాగుంటే వల్ల మనం మన యూజువల్ రేస్ లాగా వచ్చేసాము. వెరీ నైస్. సూపర్. ఇప్పుడు మనం ఓవరాల్ స్టాట్స్ వద్దామండి. స్టాట్స్ అయితే కనుక 1:20 చూపిస్తుంది. యాక్చువల్ అయితే 1:19 పట్టింది. 5.7 కిలోమీటర్స్ అండి, అండ్ 600 క్యాలరీస్ బర్న్ చేసాం అనమాట. నాట్ బ్యాడ్. సో మీకైతే కొన్ని విషయాలు చెప్తానండి. యాక్చువల్గా మొత్తం అయితే కనుక 1:20 వరకు పట్టింది కదా. సో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, జనరల్గా ఇలాంటివి అయితే కనుక ఎవరు ట్రై చేయొద్దు. సో బేసిక్గా నేనేంటంటే వర్కౌట్ అదంతా ఉంది కాబట్టి, బేసిక్గా నేను ఐ మీన్ మౌంటైనీరింగ్ కాబట్టి నేనైతే కనుక ట్రై చేశాను. సో కపుల్ ఆఫ్ హైలైట్స్ చెప్తాను నా ఈ జర్నీ. 1 hour 20 minutes శ్రీవారి మెట్టు పైన నుంచి కిందకి నాన్ స్టాప్ ఎక్కింది. 1, వాటర్ అసలు తీసుకోలేదు. 2, ఎక్కడ బ్రేక్ కూడా తీసుకోలేదు అనమాట. సో మొత్తం 1:20 అయితే కనుక నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ సూపర్ డూపర్ ఫాస్ట్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను యాక్చువల్గా చెప్పులు వేసుకున్నాను. చాలామంది చెప్తారు చెప్పులు వేసుకుంటారు ఎక్కకూడదు అపచారం అని చెప్పేసి. అదంతా మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఉంటుంది. అగేన్ నేను చాలా మౌంటైన్స్ ఎక్కాను, హోలీ మౌంటైన్స్. ఇన్ కేస్ మీ ఫుట్వేర్ మీ కాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా, మీరు బేర్ ఫుట్తో వాక్ చేయలేరనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళొచ్చు అనమాట. సో దాని గురించి ఆ డిసిషన్ అనేది లేదు, బట్ అది ప్యూర్గా పర్సనల్ చాయిస్ అని మనం కనుక మనం చెప్పుకోవచ్చు. సో అదండి మన శ్రీవారి మెట్టు లాగ్. వన్స్ అగైన్ ఎవరు కూడా ట్రై చేయొద్దు ఇలాంటిది, ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఎక్స్పర్ట్స్. ప్రశాంతంగా గోవింద నామస్మరణ చేసుకుంటా మీరైతే మామూలుగా ఎక్కేసేయండి. సో ఇంతటితో మన వీడియో ముగిస్తున్నాను అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్.